విశాఖ జిల్లాలోని రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజుగా ఎదుగుతున్న మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు రాజకీయ ఎదుగుదలను చూడలేక అధికార పక్షం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని సబ్బవరం మండలం యాదవ సంఘ అధ్యక్షుడు భరణి కానబాబురావు ప్రభుత్వంపై మండిపడ్డారు ఇటీవల సాక్షి పేపర్లో ప్రభుత్వ భూమి ఆక్రమించారని పల్లా శ్రీనివాసరావుపై వచ్చిన వార్తలకు సబ్బవరం యాదవ సంఘం స్పందించింది. విశాఖ జిల్లాలోనే మచ్చలేని రాజకీయాలు చేస్తున్నటువంటి పల్లా శ్రీనివాసరావు రాజకీయ మనుగడపై దెబ్బతీయాలని అధికార పార్టీ నాయకులు కంకణం కట్టుకున్నారు. పల్లా శ్రీనివాసరావు తట్టుకునే దమ్ము లేక లేనిపోని ఆరోపణలు చేయడం అధికార పార్టీ వర్గాలకు శ్రేయస్కరం కాదన్నారు. తెలుగుదేశం పార్టీ విధి విధానాలను తోచా తప్పకుండా నడిచే వ్యక్తి పల్లా శ్రీనివాసరావుని అటువంటి వ్యక్తిపై బురద జల్లే ప్రయత్నం మానుకోక పోతే అధికార పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరించారు. నిజంగా రాజకీయ కక్షపూరితంగా జరుగుతున్నది తప్ప వేరే ఉద్దేశం లేదు. ఆయనకున్న మంచి పేరుని ప్రజల్లో పలుకుబడింది అని చేయాలనే ఉద్దేశంతో ఆయన భూములు ఆక్రమించుకున్నాడు అని చెప్పి ఒక అపవాదు చేసి ఆయన్ని అపవాదం చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు పేపర్లో టీవీలోని ఎక్కడో ఒక నిమిషంలో మూడు సెంట్లో తొనదాన్ని కొట్టి 41 ఎకరాల సెంట్ని వాళ్ళు జిరాయితీ భూమి తాతతండ్రుల దగ్గర సంపాదించిన భూమిని ఈరోజు వాళ్ళు ఇది అన్యాక్రమం చేశారని చెప్పేసి ఆయన అధికార పక్షం వారు చెప్తున్నారు. కానీ కోరాడ శ్రీనివాసరావు జిల్లా యాదవ సంఘ ఆర్మీ సెక్రటరీ ఈవేళ విశాఖపట్నంలో ఒక బీసీ నాయకుడు మరి ఎప్పుడో ఒక 30-40 సంవత్సరాల నుంచి యాదవ సంఘ జిల్లా అధ్యక్షుడు వాళ్ళ నాన్నగారు ఇవాళ యువకుడగా మరి ఎన్నో కార్యక్రమాలు చేసి పల్లా శ్రీని గారు మరి రాజకీయంగా విశాఖ జిల్లాలో ఎదుగుతున్నాడనే ఒక దురుద్దేశంతో మరి ఇవాళ విశాఖపట్నంలో స్థానిక నేతలు ఎవరు కూడా ఇంత గట్టిగా లేరని వైసీపీ నాయకులు ఇవాళ ఏదైతే విజయసాయి రెడ్డి కానివ్వండి ఏదైతే ముత్తంశెట్టి శ్రీనివాస్ కానివ్వండి వీళ్ళందరూ ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళు కాబట్టిగా విశాఖపట్నంలో ఈ పల్లా శ్రీనివాసరావు నేను యాదవ సంఘం సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారి మీద జరుగుతున్న దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కేవలం ఆయన ప్రజల తరపున పోరాడుతున్నాడనే ఒకే ఒక కక్షతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం